ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతా రైతు రుణమాఫీకి గురి రుణమాఫీకి గురించి అయితే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధుకు సంబంధించి అయితే నిధులు వేడి చేయడం జరిగింది ఇక తాజాగా రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ ఒకేసారి రెండు లోపు రుణాలు మాఫీ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇంకా తేదీని కూడా ఖరారు చేయడం జరిగింది ఇక ఏ తేదీ నుంచి కూడా తీసుకున్న వారికి ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు విడుదల చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది ఇంకా ఈ తేదీ లోపే డబ్బులు విడుదల చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది ఇక వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులున్నారో వారందరూ రుణాలు తీసుకొని తీసుకోవడం జరిగింది వారికి వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడి కోసం రుణాలు తీసుకోవడం జరిగింది అందులో చాలా కొంతమంది రైతులు అయితే చాలామంది లక్ష లోపే రుణాలు తీసుకున్నవారు తీసుకోవడానికి తీసుకున్న వారు ఉన్నారు గతంలో ప్రభుత్వం చెప్పినట్టు చెప్పడం జరిగింది ఇక ఎక్కువ మంది లక్ష రూపాయల వరకు తీసుకున్న వారు ఉన్నారు మరికొంతమంది రెండు లక్షల వరకు తీసుకున్నవారు ఉన్నారు అని ప్రభుత్వం అయితే నివేదికలు అయితే వెల్లడించడం జరిగింది ఈ నేపథ్యంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి తేదీని కూడా విడుదల చేసింది తెలంగాణ ప్ర ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు రోజు వరకు ఎవరైతే రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే గత ప్రభుత్వం దశల వారీగా విడుదల చేసింది దశలవారీగా విడుదల చేసినట్లుగా విడుదల చేస్తారా ఒకేసారిగా విడుదల చేస్తారా అని చూసుకున్నట్లయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒకేసారిగా దశల అనేది మేము బ్యాంకుల ద్వారా బ్యాంకుల దగ్గర హామీలు తీసుకున్నాక బ్యాంకులతో చర్చలు జరిగాక బ్యాంకులు దశలవారీగా విడుదల చేస్తాదా ఒకేసారి విడుదల చేస్తారా అని చర్చలు జరుపుతాము ఆ చర్చలు అయిపోయిన తర్వాత మీకు దశల వారీగా విడుదల చేస్తామా లేదా ఒకేసారి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామా అని చెప్పడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది బ్యాంకులతోటి చర్చలు జరుగుతున్నాయి అని కూడా ప్రకటించడం జరిగింది మొన్న జనవరి ట్వంటీ సిక్స్ రోజు అయితే రిపబ్లిక్ డే రోజు అయితే మన గవర్నర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్న వారికి రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి కసరత్తు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం జరిగింది